జిల్లా వ్యాప్తంగా నవ్యాంధ్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అంతటా నవ నిర్మాణ దీక్షలు చేపట్టి ప్రతిజ్ఞ పూనారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి నివాళులు అర్పించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి వేదికగా నిలిచిన సెవెన్ రోడ్ జంక్షన్ నుండి శోభాయాత్రను మంత్రి ప్రారంభించారు. యాత్రలో కలెక్టర్తో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, జడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష్తో పాటు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు సోంపేటలో నవ్యాంధ్ర దీక్ష వేడుకలు ఘనంగా సాగాయి. మెయిన్ రోడ్డుపై అధికారులు, ప్రజాప్రతినిధులు ర్యాలీ తీశారు. రాష్ట్ర ప్రగతిని వివరించడంతో పాటు రాష్ట్రాభివృద్దిలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలరత్నం, ఎంపీడీఓ ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, జడ్పీటీసీ సూరాడ చంద్రమోహన్, సర్పంచ్ చిత్రాడ నాగరత్నంతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నువ్వు లోగా పట్టుకోకపోతే నువ్వు ఉన్న ప్రాబ్లం లేదు. నువ్వు లోగా పట్టుకోకపోతే నువ్వు ఉన్న ప్రాబ్లం లేదు. అభివృద్ధిని మనం అక్కడ కేంద్రీకరించి శక్తియుక్తులన్నీ దానికి అనుసంధానం చేసినప్పుడు ఖచ్చితంగా 5 కిలోల బరువు దాని మీద పెడితేనే 5 కిలోలు అనేది ఏమి స్పష్టంగా కనపడుతున్నా కూడాను ఏదైతే సంక్షేమం అని విశ్వాసం రాష్ట్ర 1000 కోట్ల రూపాయలు ఎప్పుడైనా పదం విన్నాము మనం అంత ముందు కొన్ని ఆ రోజున ఈ నిధులు దానికి వినియోగించడం అనే దానిలో ఆశ్చర్యం లేదు. కానీ ఒక్కసారి బేరీజు వేస్తే దేశం వారిని కూడా 1 లక్ష రూపాయలు భాగస్వాములు చేయాలనే ఒక సంకల్పంతో రేపు సాయంత్రం ఎల్ఎన్పేట మండలంలో జిల్లా స్థాయి అధికారులు మన ప్రజాప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముందర పెట్టి ఓటు తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నా. కుడి చేయి ముందర పెట్టాలి, కుడి చేయి ముందర పెట్టి ఓటు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అవకాశంగా మలుచుకుందాము, దేశ పని చేద్దాం. 2022 నాటికి జై జన్మభూమి, జై హింద్. ఒకటిగా 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా శ్రీకాకుళం జిల్లా నవ నిర్మాణ దీక్ష కార్యక్రమానికి చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది. మనందరం ఒకసారి 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే విశాల ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఆ రోజు తెలుగువాడు జీవితంలో ఎప్పుడూ కూడా మరిచిపోలేనటువంటి సంఘటనగా మనందరం గుర్తుపెట్టుకోవాలి. విభజించడంలో నేను బాధపడడం లేదు, కానీ విభజించినటువంటి తీరును చూస్తే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఇటువంటి పరిస్థితులు దాపురిస్తాయా అని చెప్పి భారతదేశంలో ఒక పౌరుడిగా నేను బాధపడుతున్నాను. అలా అని చెప్పి పండగ జరుపుకోవడానికి కూడా మనకి అవకాశం లేనటువంటి పరిస్థితి. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి తీరు చూస్తే
58% జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి 48% నిధులిచ్చారు, 42% ఉన్నటువంటి తెలంగాణకి 58% నిధులిచ్చారు. చాలా సంతోషిస్తున్నాను. నిన్ననే భారత ప్రభుత్వం జీడీపీని ప్రకటించింది. ఈ రోజు ఎవరైతే భారత ప్రధానమంత్రి నాయకత్వంలో భారత ప్రభుత్వం 7.6 జీడీపీని సాధిస్తే కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో శ్రమనే నమ్ముకొని ఒక్క నిమిషం వృధా చేయకుండా కష్టపడి 10.9% మన ఆంధ్రప్రదేశ్లో వృద్ధి రేటు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టం. దానికి మనందరం కూడా సహకరించాం. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం అయితే రేపటి నుంచి నియోజకవర్గం యజమాన కేంద్రాల్లో 5 రోజులు 5 ప్రధాన అంశాల మీద చర్చాగోష్ఠిని పెట్టాం. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలున్నాయి, ఆంధ్రప్రదేశ్ కి 6 వ్యవస్థల్లో ప్రథమ స్థానంగా గుర్తించారు. ఈ రోజు జిల్లా అభివృద్దిలో కూడా 13వ స్థానంలో ఉన్నాం. జిల్లాలో పరిశ్రమలు రావాలి, జిల్లాలో ఉద్యోగాలు రావాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి వంశధార నాగావళి నదుల యొక్క నీటిని మనందరం సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే ఈ జిల్లా అభివృద్ది చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఒక ప్రణాళిక వేసి ప్రజలకు చైతన్యపరిచి పరిశ్రమలు రావడానికి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి, ఈ జిల్లాలో ప్రతి ఒక్క ఎకరానికి సాగునీరు అందించడానికి అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీ అందరూ కూడా సహకరించాలని, ఆ విధంగా సహకరిస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్క పౌరుడికి నా తరఫున ముఖ్యమంత్రి తరఫున అభినందన.